ఫ్రెండ్స్ మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను దేవర చిత్రం నాలుగో వారంలో కూడా ఇటీవల రిలీజ్ అయిన కొత్త చిత్రాలకు మించి కలెక్షన్లను సాధిస్తుంది ఎన్టీఆర్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఆయన బాక్సాఫీస్ స్టామినాకు అద్దం పట్టింది తొలిసారి జాన్వీ కపూర్ తెలుగు భాషలోని ప్రేక్షకులకు పరిచయమై భారీ సక్సెస్ అందుకుంది ఈ సినిమా నాలుగవ మంగళవారం కూడా స్ట్రాంగ్ గా కలెక్షన్లు సాధిస్తోంది కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర పార్ట్ వన్ భారీ లాభాలను అందించింది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం కొనసాగుతూనే ఉంది మ్యాన్ ఆఫ్ మాసెస్ మరో రేర్ రికార్డు సాధించాడు దేవర మూవీ విడుదలైన అన్ని చోట్ల సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది ఆల్రెడీ ఐదు వందల కోట్ల మార్కును ఎప్పుడో దాటేసింది ఈ మూవీ విడుదలకు ముందున్న అనేక అనుమానాలను బద్దలు కొడుతూ సింగిల్ హ్యాండెడ్గా ఎన్టీఆర్ దేవరను బ్లాక్ బాస్టర్ చేశాడు తాజాగా మరో అరుదైన రికార్డు ఎన్టీఆర్ ఖాతాలో పడింది అది కూడా ఆంధ్రప్రదేశ్లో కావడం విశేషం దేవర ఒక్క ఏపీలోనే వంద కోట్ల షేర్ను అందుకుంది అది కూడా తో కలిపి రాజమౌళితో మూవీ చేసిన హీరోలు మాత్రమే ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించారు అది కూడా కేవలం బాహుబలి త్రిబుల్ ఆర్ చిత్రాలు మాత్రమే అందుకున్నాయి రాజమౌళి లేకుండా డిజాస్టర్తో ఉన్న దర్శకుడితో సినిమా చేసి రాజమౌళి సెంటిమెంట్ను బ్రేక్ చేసి మరీ ఎన్టీఆర్ ఈ రికార్డు సాధించాడు ఒక రకంగా నాన్ రాజమౌళి పరంగా చూస్తే ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్లో కల్కీ మూవీ వసూలు చేసిన తొంభై ఏడు కోట్ల అరవై రెండు లక్షల షేర్ వసూలను దేవర మూవీ వంద కోట్ల షేర్ వసూలు చేసి రికార్డును బద్దలు కొట్టింది ఎన్టీఆర్ కెరీర్లో వంద కోట్ల షేర్ సినిమా లేదన్నారు ఇప్పుడు వంద కోట్ల షేర్ కాదు ఏకంగా మూడు వందల కోట్ల షేర్ వైపు పరుగులు పెడుతుంది వంద కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది వాగిన నోర్లే ఈ రికార్డుల గురించి మాట్లాడేటట్టు చేశాడు యంగ్ టైగర్ ఇక ఈ సినిమా రెగ్యులర్ కలెక్షన్ల విషయానికి వస్తే అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించి మంచి లాభాలను రాబట్టింది ఇప్పటి వరకు ఈ సినిమా ఐదు వందల నలభై మూడు కోట్లు వసూలు చేసింది ఇరవై ఆరో రోజు వర్కింగ్ డే రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం ఇరవై ఆరో రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది మ్యానింగ్ షో థర్టీన్ పర్సెంట్ మ్యాక్నిక్ షో ఫోర్టీన్ పర్సెంట్ ఫస్ట్ షో ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ షో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదైంది ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే ఇరవై ఆరవ రోజు కోటి ఐదు లక్షల గ్రాస్ డెబ్బై లక్షల షేర్ వసూలు చేయనున్నట్లు తెలుస్తుంది ఇరవై ఆరు రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి ఐదు వందల నలభై నాలుగు కోట్ల గ్రాస్ మూడు వందల కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది